చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు ఎన్నో పోరాటాల అనంతరం కేంద్ర ప్రభుత్వం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందన్నారు రాజ్యసభలోనూ బిల్లును ఆమోదించుకోవాల్సిన నేపథ్యంలో ఇతర పార్టీల సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు ఓబీసీ మహిళల కోటాను బిల్లులో పొందుపరచిన నేపథ్యంలో వారికి ఎలా న్యాయం చేస్తారో కేంద్రం స్పష్టం చేయాలని కవిత డిమాండ్ చేశారు లా మినిస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కంప్లీట్లీ కొత్త బిల్లు తీసుకొని వస్తున్నామని చెప్పడం జరిగింది అంటే మళ్ళా రాజ్యసభలో కూడా దీన్ని పాస్ చేయాల్సినటువంటి అవసరం వస్తుందేమో అని చెప్పి అనుకుంటా ఉన్నాము మరి అటువంటి సందర్భంలో ప్రభుత్వం అన్ని పార్టీలతోని ఒక సంయమనంతో అన్ని పార్టీలను కూడా కాన్ఫిడెన్స్లో తీసుకుని వెళ్తేనే ఈ బిల్లు పాస్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది సో హోప్ఫుల్లీ అదంతా జరుగుతుంది అని చెప్పి సజావుగా సాగుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము జరగాలని కూడా ఆకాంక్షిస్తా ఉన్నాము మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్ఫూర్తితోని మా నాయకుడు కేసీఆర్ గారు స్పూర్తితోని మహిళలందరం కూడా ఉద్యమించడం జరిగింది బిల్లు కోసం పోరాటం చేయడం జరిగింది ఇవాళ అది ఆ స్వప్నం నిజమవడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉన్నది సో ఇది ఎటువంటి ఆటంకం లేకుండా రెండు చట్ట సభల్లో కూడా పాస్ అయ్యి మహిళలకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను సో అదే జరగాలని కోరుకుంటున్నాం పోయినసారి బిల్లులో ఉన్నవే ఈసారి కూడా ఉన్నాయి కొత్తవైతే ఏమీ లేవు సో మరి ఇదివరకు ఉన్న ఆబ్జెక్షన్సే మళ్ళీ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటది కాబట్టి మరీ ముఖ్యంగా ఓబీసీ మహిళలకు అంశం ఇందులో పెట్టలేదు కాబట్టి ఎటువంటి ఆబ్జెక్షన్స్ వస్తాయి వాటిని పా ఎట్లా మనము దాటగలుగుతాము ఎట్లా కన్విన్స్ చేయగలుగుతాము ఎట్లా మరి ఓబీసీ మహిళలకు న్యాయం చేయగలుగుతామన్న అంశాలు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ ఉంది కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ ఆ అంశాలన్నిటి పట్ల కూడా మహిళలకు దేశ ప్రజలందరికీ కూడా ఒక స్పష్టత ఇస్తుందని ఇవ్వాలని కోరుతాను